తిరుమలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ అనుచరులు హల్చల్ చేశారు. పదుల సంఖ్యలో మంత్రి అనుచరులకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన భాగ్యం కల్పించింది. ఇదేంటని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై మంత్రి అనుచరులు దౌర్జన్యానికి దిగారు. దర్శనం కోసం సుమారు 40 గంటలు తరబడి వేచి చూస్తున్న తమను టీటీడీ విస్మరిస్తోందని భక్తులు మండిపడుతున్నారు. పదుల సంఖ్యలో మంత్రి అనుచరులకు టీటీడీ టికెట్లు కేటాయించింది. తిరుమల వీఐపీ దర్శనానికి మంత్రి ఉషా శ్రీచరణ్ తో పాటు 50 మందిని టీటీడీ అధికారులు అనుమతించారు. ఇప్పటికే 3 రోజులకు పైగా తిరుమలలో రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మంత్రి అప్పలరాజు వెంట 150 మందికి పైగా అనుచరులు వీఐపీ దర్శనానికి వెళ్లిన సందర్భంలో టీటీడీపై పలు విమర్శలు వచ్చాయి. ఓవైపు రద్దీ కొనసాగుతుంటే తిరిగి మరోసారి వీఐపీలకు రెడ్ కార్పెట్ ప్రకటించడంపై భక్తులు మండిపడుతున్నారు. ఉమా శ్రీచరణ్ అనుచరుల హల్చల్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి ఉమాశంకర్. ఉమాశంకర్, అంటే మనం చూస్తున్నాం 3 రోజుల నుంచి తిరుమలలో రద్దీ కొనసాగుతూనే ఉంది, బట్ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన అసలు అక్కడ భక్తులు ఏమంటున్నారు? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి ఉమాశంకర్? గాయత్రి, మనం నిన్నే మాట్లాడుకున్నాం, ఏదైతే తిరుమలలో వర్ష సెలవులు కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో దాదాపు తిరుమలకి 2 లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారు. దాదాపు 40 గంటలకు పైగా ఇప్పటికే దర్శనానికి పడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 6 కిలోమీటర్ల మేర క్యూలన్నీ కూడా నిండిపోయాయి, కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. టీటీడీఏ మొన్న ఒక ప్రకటన చేసింది, ఇక తిరుమలకి వచ్చేటువంటి భక్తులు తమ షెడ్యూల్ మార్చుకోవాలి, ఎందుకంటే ఎదుర్కొంటున్నాం అని చెప్పి కూడా టీటీడీఈఓనే ప్రత్యక్షంగా ఏదైతే ప్రకటించినటువంటి నేపథ్యంలో అయితే ఇవాళ ఉదయం ఏదైతే మంత్రి ఉషాశ్రీ చరణ్ శ్రీవారిని దర్శించుకున్నారు, వీఐపీ విరామ సమయంలో ఆమె దర్శనానికి వెళ్లారు. అయితే ఆమె వెంట 10ల సంఖ్యలో ఇదైతే శ్రీవారి ఆలయంలోకి ఆమె అనుచరులు వెళ్లినట్టయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భక్తులైతే మాత్రం మండి పడుతున్నారు. ఇటీవలే సిద్రి అప్పలరాజు మంత్రి వెంట దాదాపు 150 మంది అనుచరులు శ్రీవారి దర్శనానికి వెళ్లినటువంటి నేపథ్యంలో టీటీడీ పలు విమర్శలు అయితే ఎదుర్కొంది. అయితే తాజాగా ఏదైతే మళ్లీ ఇంకొక మంత్రి వచ్చి తమ వెంట తమ అనుచరులను తీసుకెళ్లడం ఏదైతే సామాన్య భక్తులకి పెద్దపీట వెళ్లినటువంటి టీటీడీ ఇటువంటి రాజకీయ నేతలకి అదేవిధంగా పారిశ్రామికవేత్తలకి రెడ్ కార్పెట్ పరిచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుండటంతో అటు సామాన్య భక్తులు దాదాపు గంటల తరబడి వేచి చూసినటువంటి వారు తీవ్ర మండిపాటుకు అయితే గురవుతున్నారు. ఇప్పటికే కూడా టీటీడీ ప్రకటించినటువంటి దాని మేరకే కొంతమంది భక్తులు కూడా తిరుమలకి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంతమందిని మంత్రి వెంట అనుమతించాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంత ఇబ్బందులు పడి దాదాపు చిన్నపిల్లలు అదేవిధంగా వయోవృద్ధులు కాకుండా దాదాపు 100 కిలోమీటర్ల మేర నడక మార్గం ద్వారా నడిచి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో తిరుమలకు వస్తుంటారు. వాళ్ళని అన్నింటినీ కూడా పక్కన పెట్టి వీళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి లోపలికి పంపించడం, శ్రీవారి వీఐపీ విరామ సమయంలో వీళ్ళంతా కూడా దర్శనానికి అనుమతించడం పైన ఇప్పటికే టీటీడీ పలు విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. దీనిపైన ఇప్పటికే కూడా టీటీడీ ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. అయితే మంత్రిని అడిగే ప్రయత్నం అయితే మీడియా ప్రతినిధులు చేశారు. దీంతో ఒకసారిగా మంత్రి వెంటున్నటువంటి గన్మెన్లు కావచ్చు, మీడియా ప్రతినిధులు అదేవిధంగా కెమెరా పర్సన్స్ ని తోసివేయడం జరిగింది. ఈ ఉదయం ఆ శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చినటువంటి మంత్రిని ఈ విధంగా క్వశ్చన్ చేయడంతోనే వాళ్ళంతా కూడా కొంత దురుసుగా ప్రవర్తించారు. దీనికి సమాధానం చెప్పలేకపోయింది ఆమె మంత్రి, నేరుగా కారెక్కి తిరుపతికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే టీటీడీ ఇలాంటి వాటికి ప్రోత్సహించడం పైన కొంత విమర్శలు అయితే ఎదుర్కొంటుంది, ఎందుకంటే సామాన్య భక్తుల్ని ముందుగా దర్శనానికి అనుమతించాలి, ఎందుకంటే వీఐపీ విరామ సమయంలో వీళ్ళు లోపలికి వెళ్తే దాదాపు 1.5 గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 10,000 మంది భక్తులు లోపలికి వెళ్లి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంత మేర టీటీడీ ఏదైతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇటు రాజకీయ నేతలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సిఫార్సు లేఖలు అనుమతించడం, ఇటువంటి దర్శనాలకి తీసుకెళ్లడం పైన టీటీడీ ఎటువంటి సమాధానం చెప్పిందో చూడాల్సి ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.